నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ గెలిచిన మార్పు నినాదం తెలంగాణలో కాంగ్రెస్ విజయం అమ్మకు అంకితం కొంపముచ్చిన కేసీఆర్ అహంకారం ఫలించిన రేవంత్ రెడ్డి వ్యూహం కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన ప్రజలు పదేళ్ల కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం యువతను నిరుద్యోగులను విస్మరించి పాలన తెలంగాణ కాంక్షలు నెరవేర్చడంతో విఫలం ప్రజా తీర్పులో స్పష్టమైన సందేశం కామారెడ్డిలో ఘోరంగా ఓటమి చెందిన కేసీఆర్ కుడంగల్లో రేవంత్ రెడ్డి ఘన విజయం పని చేయని జనసేన మంత్రం అనూహ్యంగా బలం పెంచుకున్న బీజేపీ పోటీ చేసిన ఒక్క స్థానంలో సిపిఐ విజయం ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా తమిళిసై సౌందర్ రాజన్కు రాజీనామా సమర్పణ ఓఎస్టీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ ఆమోదించిన గవర్నర్ తమిళిసై కేసీఆర్ మూర్ఖపు పాలన విరగడైనందుకు సంతోషం కాంగ్రెస్ రేవంత్ రెడ్డిలకు అభినందనలు ముస్లిం ఇండ్లను కూర్చున్నోళ్లకే ముస్లింలు ఓటేస్తారా హిందూ సమాజం అంతా ఆలోచించాలి ఓడినా గెలిచినా బండి సంజయ్ ప్రజల్లోనే ఉంటారు బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్స్ ఆఫ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్న ప్రహ్లాద్ జోషి మారిన కాంగ్రెస్ పార్టీ వ్యూహం నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ నేతలు మూడు రాష్ట్రాలలో బీజేపీ విజయం మధ్యప్రదేశ్లో మళ్లీ అధికారం ప్రజల తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల నుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఖర్గేర్ రాహుల్ డీజీపీ అంజనీ కుమార్ని సస్పెండ్ చేసిన ఈసీ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్తో పాటు ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు జారీ చేసిన ఈసీ రవి గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా కూచుకుల్ల రాజేష్ రెడ్డి కదనూల్లో కాంగ్రెస్ భారీ విజయోత్సవ ర్యాలీ ఇది ప్రజా విజయం డాక్టర్ రాజేష్ రెడ్డి